महेश गुड़कोड़ महेश वेंकटाद्रि कोंडलराव वेंकटाद्रि कोंडलराव మాదరం దత్తాత్రేయ కావాలి అయిపోయినాడు అయిపోయినట్టు బండకండి పోండి యనమల నాగరాజు కుంచాల రవి వీళ్ళంతా ఒక ఏరియా పోయే వాళ్ళు చూసుకో మాది రెడా నరసింహం పాడిపత్తు సింధయ్య పాడిపత్తు రాజకుమార్ పాలేరు శివ गौड़ पेर शिवाजी अच्छल सुकन्या शेख दोस पाशा पंडित गायत्री पंडित आदिलक्ष्मी दत्तुमार सुरेश दत्तुमार कुमारी దేనికి చెప్పినారు అంటే ఆ రాష్ట్రాల్లో ఉండే కేసుల తీవ్రతను బట్టి తమిళనాడు తీసుకుంటే విపరీతంగా మన కేసులు రోజు రోజుకి ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. దాంతో రెండోది తమిళనాడు మనకు పక్కనే ఉంది కాబట్టి ఎక్కువ పరిచయ సంబంధాలు ఉండే జిల్లాల కింద ప్రకాశం జిల్లా కూడా నెల్లూరు జిల్లా తర్వాత ఆ స్థాయిలో ఉంది. అందుకని చెప్పి ప్రభుత్వం వారు వారి ఆరోగ్య పరిరక్షణ కోసరం వాళ్ళ ఆరోగ్య భద్రత కోసరంగా మళ్ళీ ఎటువంటి పొరపాట్లు జరగకూడదు ఈ క్వారంటైన్ సెంటర్ నుంచి పోయిన తర్వాత అన్న ఆలోచనతో ఈ రెండో టెస్ట్ను కూడా వాళ్ళకి నిర్వహించి సంపూర్ణంగా వారికి ఈ యొక్క నెగటివ్ రిజల్ట్స్ వస్తే వెను వెంటనే తగు చర్యలు తీసుకుందామని చెప్పి వాళ్ళు అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు ఉదయాన్నే ఈ ఆదేశాలు కొత్తగా జారీ చేయడం జరిగింది. ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ప్రభుత్వం సంపూర్ణంగా ఎవరైతే ఈ అనుమానితుల కింద ఉన్నారో ఈ సెకండరీస్ కింద ఉన్నారో వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో ఆరోగ్యవంతులుగా తయారు చేసి బయటికి పంపించాలనేది. అందుకని ప్రభుత్వం తీసుకుంటున్న ఈ రకమైన విధానంలో అప్పుడప్పుడు కొన్ని సలహాలు సూచనల మేరకి మరింత మెరుగైన విధానాన్ని తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా ఇప్పుడు ఈ రెండవ విడత కూడా ఇంకొక టెస్టును కూడా నిర్వహించి వీళ్ళ మీద ఈరోజు ఆ టెస్ట్ పూర్తి చేస్తాం. రిజల్ట్స్ వచ్చిన వెంటనే నెగటివ్ వచ్చిన వారిని మేము ఇక్కడేమీ క్వారంటైన్లో బలవంతంగా పెట్టుకునేది ఏముండదు. వారిని వెను వెంటనే ఇక్కడి నుంచి పంపించేదానికి పై అధికారులు ఉత్తర్వులు వచ్చిన వెను వెంటనే వారిని ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుంది. ఏది జరిగినా ఈ క్వారంటైన్ సెంటర్లో పైనుంచి అధికార యంత్రాంగం ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఇస్తూ ఉంటుందో టైం టు టైం ఇది ఒకసారి ఆపేసేది కాదు. ఈ వ్యాధిని బట్టి అది పెరుగుతున్న ప్రదేశాన్ని బట్టి ఏ రకమైన చర్యల్ని మిగతా ప్రాంతాల్లో అమలు చేస్తుంటే సక్సెస్ఫుల్గా ఈ యొక్క కేసులను అరికడుతున్నామని భావిస్తారో వాటన్నిటినీ ఎప్పటికప్పుడు సమీక్షించుకుని మనకి కొత్త కొత్తగా మనకి యొక్క జీవోలు కానివ్వండి లేకపోతే మనకి ప్రభుత్వం దగ్గర నుంచి సూచనలు కానీ ఇన్స్ట్రక్షన్లు కానీ వస్తాయి మనకి. ఇప్పుడు ఆ సూచనలు ఏ రకంగా వస్తే తదనుగుణంగా ఇక్కడ ఉండే స్పెషల్ ఆఫీసర్ కానీ లేకపోతే క్వారంటైన్స్ ఇన్ఛార్జ్ మనకి ఈ నియోజకవర్గానికి మెడికల్ టీమ్ ఇన్ఛార్జ్గా ఉన్న డాక్టర్ హరిత గారు అలాగే మన డిఎఫ్ఓ గారు వీళ్ళు నిర్ణయం తీసుకొని ఆ క్వారంటైన్ ఇన్ఛార్జ్ గారు కూడా మాట్లాడుకొని వాళ్ళకి రెండు టెస్టులో నెగటివ్ వచ్చినప్పుడు ఆ నుంచి వచ్చే సూచనల మేరకు చర్యలు తీసుకుంటారు. నెగటివ్ అని వస్తే వాళ్ళని పంపించమన్నారు. తమిళనాడు నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మిగతా రాష్ట్రాల నుంచి వీరికి ఈ రెండవ టెస్ట్ కూడా చేయండి. ఆ ప్రాంతం మరింత అధ్వానమైన పరిస్థితుల్లో ఆ రాష్ట్రంలో ఈ కోవిడ్-19 విలయతాండవం చేస్తుంది కాబట్టి మన ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చేయమని ఆదేశాలు ఇచ్చారు. అలాగే నెగటివ్ వచ్చిన తర్వాత మనం వాళ్ళని ఏం చేద్దామనేది మళ్ళీ మీ ఇక్కడ క్వారంటైన్ ఇన్ఛార్జ్ను వీళ్ళ చేతుల్లో ఏ రకమైన వ్యత్యాసాలు చూపించేదానికి ఆస్కారం లేదు. అక్కడి నుంచి ఏ రకమైన ఇన్స్ట్రక్షన్లు వస్తాయో
अभी ఒక్కొక్కసారి ఒక బ్యాచ్ స్పీడ్ గా పోవచ్చు ఇంకోసారి ప్రభుత్వం ఆ తీసుకున్న చర్యలో ఏదైనా లోపం ఉన్నప్పుడు మళ్ళీ దానిని మళ్ళీ సమర్థవంతంగా ఆ లూప్ హోల్స్ అన్నిటిని కూడా ప్లగ్ ఇన్ చేసి మళ్ళీ కొత్తగా ఆదేశాలు ఇస్తా ఉంటారు ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాలి వాళ్ళకి అర్థమయ్యే రకంగా కూడా మీ ద్వారా కూడా తెలియాలన్న ఉద్దేశంతో నేను తెలియపరచడం జరుగుతాను ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।